ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావాలన్నా, మంత్రుల ముఖ్యమంత్రుల పర్యటనలు విజయవంతం కావాలన్నా అంగన్వాడీల సహకారంలోనే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఏ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినా అంగన్వాడీలను ఆధారం చేసుకుని వారి ద్వారానే ప్రజల్లోకి పోతారు. ఎక్కడ కూడా జిల్లా ఉన్నతాధికారులు మీటింగ్లు పెట్టినా కూడా మొదలు కనపడేది అంగన్వాడీలే. అంతటి ప్రశస్తి కలిగినటువంటి అంగన్వాడీల విషయంలో హెల్పర్లకి 2,000 రూపాయలు ఇస్తుంటే మరో 2,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా రాజకీయ పార్టీల చుట్టూ అంగన్వాడీలు తిరుగుతూ ఉన్నారు. ఏదైతే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లందరూ కూడా న్యాయమైన సమస్యలు అని చెప్పని ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ కూడా చెప్పడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లకి న్యాయం చేస్తామని చెప్పని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. దేవుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పిన మాటలన్నీ మర్చిపోయే విధంగా పూర్తి స్థాయిలో అంగన్వాడీ సమస్యను కూడా పక్కన పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక పెద్దన్న, అలాంటి పెద్దన్నకి తమ న్యాయమైనటువంటి సమస్యలు చెప్పుకునేదానికి అంగన్వాడీలు గాంధీ పద్ధతుల్లో శాంతియుత పద్ధతుల్లో అక్కడికి వెళ్లి విరుతపత్రం ఇవ్వకపోతే వారి దగ్గర విరుతపత్రం తీసుకుని ఏదైతే అంగన్వాడీల విషయంలో సాధ్యాసాధ్యాలు మొత్తం కూడా పరిశీలించి న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు అదేమీ చేయకుండా అక్కడ తమ సమస్యను తెలియజేశారని చెప్పని ఒక చిన్న సాకుని కావాలనుగా చూపించి 15 మంది ఈ జిల్లాలో అంగన్వాడీని తరలించడం జరిగింది. నాకు తెలిసి చాలా దగ్గరలో చాలా సార్లు చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రుల సభల్లో ప్రధానమంత్రుల సభల్లో తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గడవెత్తుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా వారి మీద క్రమశిక్షణ రహించిన సాకులు చూపించి తొలగించిన పాపాన్ని ఎప్పుడు కూడా పోలేదు. అంటే ఈ రాష్ట్రంలో అంగన్వాడీ సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఉన్నట్లయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ అంగన్వాడీలు నిలదీస్తారు. కాబట్టి ఆ నిలదీసే ప్రమాదం రానికుండా వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పని, వాళ్ళని భయపెట్టాలని చెప్పని ఈ చర్య చేపట్టారు తప్ప మరొకటి మాత్రం కారణం కానే కాదు. ఈ రోజైనా సరే మీ అందరికీ మనం చేసేది ఒకటే, ఈ రోజు 15 మంది జరిగింది, రేపు శాస్త్రం జరుగుతుంది, ఉద్యోగస్తులు జరుగుతుంది, సాధారణ ప్రజల పేలిక జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీలకి అన్యాయంగా తొలగించే తీరు మీద ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా ఉంది. ఎమ్మెల్యేల సంతకం లేకుండా అంగన్వాడీని తీసుకోకూడదు, తీసివేయకూడదు అంటే జిల్లా సెలక్షన్ కమిటీలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సభ్యుడై ఉంటాడు. మరి అలాంటప్పుడు ఈ యొక్క అంగన్వాడీని తీసేటప్పుడు మీరంతా కూడా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా ఇంత దుర్మార్గంగా తీసివేయడం జరిగింది. దీని మీద కోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేసుకుంటూ, ఏదేమైనా అంగన్వాడీ సమస్యల విషయంలో ఎప్పుడూ మీతో కలిసి ఉంటామని మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు చాలా చురుగ్గా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. అనేక సార్లు ఈ యొక్క సమస్య మీద సిఐటియు జెండా కింద మీరందరూ కూడా పోరాటాలు చేశారు. మీకు మేము సంఘీభావం తెలియజేశాం. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నేనే నిలదీసే అవకాశం నాకే రావడం జరిగింది. నేనే ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆ రోజు కూడా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఎన్నికల ముందు మీరందరూ చెప్పారు ఎన్నికలు అయిపోయినాయి, అంగన్వాడీ చాలా చిన్న సమస్య కానీ చాలా ఎక్కువ మందికి మీరు సాయం చేసినట్టు అవుతుంది, ఆ మంచి పేరు కూడా మీకే వస్తుంది, తప్పకుండా చేయమని ముఖ్యమంత్రి ప్రజాపట్టడం జరిగింది. సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే, అంగన్వాడీల జీతాలు పెంచుతారనుకుంటే పెంచకపోగా వారిని భయభ్రాంతులు చేసేదానికి ఇలాంటి చెన్ని ఒడిగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మీరు సాగించే పోరాటంలో అన్ని రకాలుగా నా వంతు సహకారం ఎప్పుడు మీకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మళ్లీ మరొకరికి ఈ పరిస్థితి రాకూడదని చెప్పని ఆ విధంగా ఉద్యమ రీతిలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి సిఐటి నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సైలంగా సెలవు తీసుకుంటున్నాను. గ్రామంలో లబ్ధిదారులకి చిన్నపిల్లలకు గాని గర్భవతులకు గాని బాలింతలకు గాని ఇలాంటి ఆహారం మన అధికారులు సప్లై చేస్తా ఉన్నారు సార్. ఈ ఆహారాన్ని అంటే జీవోలో ఒకటి పొందుపరిచారు సార్. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయితే అంగన్వాడీ కార్యకర్తని రిమూవ్ చేయొచ్చునని, అలాగే ఇలాంటి ఆహారము అధికారులు మనకి సెంటర్లకి సప్లై చేస్తే మరి ఈ అధికారులు ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా తయారైందంటే
రేషన్ షాపుల ద్వారా సరుకులు ప్రజలకు అందిస్తారు. దానికి ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మంచిదే, ఈ పాస్ విధానాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఈ పాస్ సర్వర్లు పనిచేయక, ఈ పాస్ యంత్రాల గురించి చాలా మంది దీనికి కనీసపాటు అవగాహన లేక ఆ యొక్క సరుకుల్ని తీసుకునేదానికి ఎర్రటి ఎండలో వేలాది మంది ప్రజలు రోజుటూ తగాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి. అంతేకాదు, ఈ పాస్ ద్వారా ప్రజలకి రేషన్ షాప్ డీలర్లు సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రభుత్వం నుంచి రేషన్ షాప్ డీలర్లకి సరుకులు ఇచ్చే దగ్గర మాత్రం వేయింగ్ మిషన్ పెట్టాలంట, ఈ పాస్ పెట్టాలంట, లారీల నుంచి నేరుగా లోడ్ చేసి డీలర్లకు ఇస్తారంట. నేను అడుగుతున్న యొక్క అసమర్థ ప్రభుత్వాన్ని, 100 రూపాయలు మీరు ఇచ్చి 10 మందికి 10 x 10 తలా 10 రూపాయలు ఇవ్వమంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు. కానీ 100 రూపాయలు మీరు ఇవ్వకుండా 90 రూపాయలు మీరు ఇచ్చి 10 మందికి మనిషి 10 రూపాయలు ఇవ్వమంటే ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రత్యక్షంగా ప్రజలను మోసం చేయటం కదా. అంటే ప్రభుత్వానికి లక్ష్యం ఒకటే, ఏదో ఒక రకంగా పథకాల మొత్తం గండి కొట్టాలా. ఈ యొక్క ఈ పాస్ల పేరుతో జనాలను వేధిస్తే, జనాలను పీడిస్తే, ఆ సరుకులు తీసేదానికి జనం రాకుండా ఉన్నట్లయితే ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి చెప్పిన అబద్దం చెప్పకుండా ప్రతిరోజు కూడా ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా అన్న ఆలోచన తప్ప మేము ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చా ఆలోచన ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా పౌష్టికాహార విషయంలో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా అమ్మా, చాలా మంది ఉన్నతాధికారులు అనేక విషయాల్లో చాలా విషయాలు కూడా నా దృష్టి రావడం జరిగింది. తప్పకుండా వాటి మీద ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పని, ఖచ్చితంగా ఏదైతే మీరు ఏదైతే పౌష్టికాహారం ఇచ్చేది మంచి ఆహారం ఇస్తే దాన్ని అంగన్వాడీలు ప్రజలకు అందించగలుగుతారు. కానీ మీరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి లంచాలు తీసుకుని మీరు ఇష్టం వచ్చినట్లు కల్తీ ఆహారాన్ని మీరు అందించి అత్యంత నాణ్యత ప్రమాణ ఆహారం అందించి తీసుకెళ్లి అంగన్వాడీలు పౌష్టికారం అందించాలంటే వాళ్ళ చేతుల్లో ఏమన్నా మంత్రం ఏమన్నా ఉందా, మాయ ఏమన్నా ఉందా, ఇది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి పౌష్టికాహార విషయంలో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అది పొరపాటు అంగన్వాడీలది కాదు, అది జిల్లా అధికారులది. తప్పుడు కాంట్రాక్టర్లతో లంచాల కోసం తుమ్మక్కై ఎవరైతే ఆ పనిచేశారో ఆ జిల్లా అధికారుల మీద చర్య తీసుకోవాలా, కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టాలా? అది కాకుండా ఆడలేక మద్దతు సాగుతి మీదుగా అంగన్వాడీల మీదకి బలి చేయటం మంచి పట్ట కాదని, దీన్ని సహించే ప్రశ్నే లేదని తెలియజేస్తున్నా.